వెల్కమ్ టు ఓపెన్ యువర్ హార్ట్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో దైవజనుల యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. వారి జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మారాలని కోరుకుంటూ ఓపెన్ యువర్ హార్ట్, షేర్ జీసస్ లవ్. ఈరోజు దైవజనులు బ్రదర్ ప్రేమ్ కుమార్ గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీ సేవా జీవితంలో ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నారా? సేవా జీవితంలో అంటే సేవనగానే సావు లాంటిది. విశ్వాసఘాతకులు మరి అనేక విధాలుగా తిరుగుబాటు చేసి మందిరంలో ఉన్నటువంటి సామాన్లన్నిటినీ కూడా, మరి ఆ మందిరంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి వారు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక శూన్యం అయిపోయింది అనమాట, సంఘం చీకటితో నింపబడింది. ప్రైజ్ లార్డ్ సార్, వెల్కమ్ టు ఓపెన్ యువర్ హార్ట్ ప్రోగ్రామ్. మీతో కలిసి ఇలా మీ గురించి తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి మా యూఎస్కి కొన్ని విషయాలు చెప్తారా? అందరికీ వందనాలండి. ముందుగా ఈ చక్కటి అవకాశాన్ని మాకు కలుగు చేసినటువంటి కీర్తన టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ప్రేమించి ఈ పరిచయంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మరి ప్రత్యేకించి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి నా నిండైనటువంటి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. గుంటూరు పట్టణంలో గత 26 సంవత్సరాలుగా దేవుని యొక్క సువార్త సేవలో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. 1990 సంవత్సరంలో గుంటూరు డౌన్ రైల్వే క్వార్టర్స్ గొర్రెపిల్ల వధు సంఘంగా సంఘాన్ని స్థాపించి నేటికి అనేక మంది నశించిపోయే ఆత్మలను దేవునికి అప్పచెప్తూ మరి దేవుని యొక్క సువార్త సేవలో ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. ఒకప్పుడు భయంకరమైనటువంటి త్రాగుబోతుగా ఉన్నటువంటి మా తండ్రి గారు రెవరెంట్ కోలా ఇమ్మానుయల్ గారు, మా తల్లి గారి యొక్క ప్రార్థన ద్వారా మరి అతను నమ్మి రక్షింపబడి దేవుణ్ణి గుర్తెరిగి 1990 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు గుంటూరు పట్టణంలో దేవుని ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. కనుక ఈ సువార్త సేవలో ఎన్నో ఒడిదుడుకులు మాకు ఎదురైనప్పటికీ కూడా దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఆయన కోసమే బ్రతుకుతూ ప్రతి సందర్భంలో కూడా మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ మా సేవా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఉన్నాం. తద్వారా మరి గత 6 నెలల నుంచి కీర్తన టీవీ ఛానల్లో కూడా కడబోర శబ్దం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మరి కీర్తన టీవీ వారు అలాగే మరి దేవుడు కూడా చక్కగా మాకు ద్వారాలు తెరిచి మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నా విషయానికి వస్తే నేను మరి మొదటి నుంచి మా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో నేను పెరిగాను. తండ్రి గారు ఫస్ట్ నుంచి కూడా దేవుని యొక్క సంఘాన్ని స్థాపించినప్పటి నుంచి కూడా మరి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నాను. మిమ్మల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడగబోతున్నామని చెప్తారా సార్? తప్పకుండా. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పుడు ఎందుకు అంగీకరించారు? నేను నా తండ్రి గారు మరి ఫస్ట్ నుంచి మరి దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు మరి 1990 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అప్పుడు నా వయసు దాదాపుగా 6-7 సంవత్సరాలు ఉండవచ్చు బహుశా. మరి అప్పటి నుంచి కూడా నేను దేవుని యొక్క సంఘంలో ఒక ప్రత్యేకంగా నేను నడిపించబడుతూ ఉన్నాను. చిన్నతనం నుంచి సండే స్కూల్కి వెళ్ళటం, దేవుని యొక్క మాటలు వినటం, మరి దేవుని స్తుతించటం, దేవుని కొరకు పని చేయటం, ఇలాగ నా ప్రార్థన జీవితం అలాగే నా సంఘ జీవితం ప్రారంభమైంది. నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంకొంచెం లోతుగా దేవుని తెలుసుకోవటానికి మొట్టమొదటిగా నా తండ్రి గారు బాగా నాకు సహకరించి నాకు కొన్ని మెళకువలు నేర్పి మరి ఆ దేవుని యొక్క పరిశీలను ఎలా చేయాలో, ఎలాగ అనేక మందికి సువార్తను ప్రకటించాలో కొన్ని మెళకువలు నాకు నేర్పి మరి దేవుని యొక్క సంఘంలో వాడబట్టడానికి ఒక చక్కటి ధైర్యాన్ని దేవుడు మరి దేవుని ద్వారా నా తండ్రి గారు అనుగ్రహించారు. అందరూ చిన్నతనంలో ఆడుకుంటూ ఉంటారు, మీరు చిన్నతనం నుండే ఎలా దేవుణ్ణి అంగీకరించారు, ఎలా వచ్చారు దేవుళ్ళ? అంటే మా ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రజలందరూ అంటే డౌన్ రైల్వే క్వార్టర్స్లో అప్పుడు చాలా మంది ప్రజలు ఉండేవారు. అక్కడ చాలా మంది ఎక్కువగా క్రైస్తవులు ఉండేవాళ్ళు, ఎక్కువగా మరి ప్రార్థనకు వెళ్ళేవారు ఎక్కువగా ఉండేవాళ్ళు. తర్వాత మేము సంఘాన్ని స్థాపించిన తర్వాత మరి ఆ సండే స్కూల్ చెప్పటం, చిన్నపిల్లలందరినీ కూడా దేవుని యొక్క సన్నిధానికి నడిపించటం, ఎక్కువగా వ్యక్తిగత జీవితం కంటే కూడా సంఘ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎక్కడైనా మీటింగ్స్ ఏర్పాటు చేయటం కానీ, సండే స్కూల్ జరిపించడం కానీ, సండే స్కూల్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, అన్నయ్యలు చక్క చక్కటి కథలు మాకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా చర్చిలో ఉండేవాళ్ళు అనమాట.
ఉండే మేము బయట ఆడుతున్నా లేకపోతే ఏదైనా గొడవ చేస్తున్నా మమ్మల్ని మందలించి చర్చిలో లాక్కొని వెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు. అప్పుడు వారు ఒక ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిదినం కూడా మాకు సండే స్కూల్ కథలు బోధిస్తూ దేవుని యొక్క పాటలు మరి మాకు నేర్పిస్తూ కంతట వాక్యాలు అప్పచెప్పించుకుంటూ ఇట్లాగా దేవునిలో గడపడానికి ఒక చక్కటి అవకాశాన్ని మరి మా సండే స్కూల్ బ్రదర్స్ మాకు అనుగ్రహించారు. ప్రస్తుత కాలంలో చాలా చర్చెస్లో సండే స్కూల్ పెట్టట్లేదు, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సండే స్కూల్ అనేది మన విశ్వాస జీవితానికి మొదటి నుంచే ఒక చక్కటి నడిపింపులోనికి సండే స్కూల్ నడిపిస్తూ ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచే బాలుడు నడవలసినట్టు త్రోవను వానికి నేర్పిము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంది. ఈనాడు అనేక మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళని స్కూల్స్ పంపించి స్పోర్ట్స్ అని కంప్యూటర్స్ అని తర్వాత అనేక ఆటల పోటీలని డ్యాన్స్లని స్కిట్లని ఇట్లాగా లోకానుసారమైనటువంటి సంబంధమైనటువంటి వాటిని వారికి నేర్పిస్తూ మరి అనేక విధాలుగా ఆనందపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి తమ పిల్లల్ని పంపించి దేవుని గురించి జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఒక చక్కటి అభివృద్ధిని దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి తల్లిదండ్రులు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే మీ పిల్లలను తప్పకుండా సండే స్కూల్కి పంపించండి. చిన్నతనం నుంచే వారు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకున్నట్టు ద్వారా వారు పెరిగి పెద్దవారైనప్పుడు మీకు విధేయులై బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఎస్, మీరు విన్నారు కదా, పాస్టర్ గారు చెప్పినట్టు మీ పిల్లలందరినీ సండే స్కూల్కి తప్పనిసరిగా పంపించండి. సార్, మీరు సేవ చేయటం వెనుక ఏదైనా బలమైన ఉద్దేశం ఉందా? తల్లిదండ్రుల ప్రార్థన కానీ దేవుని పిలుపు అలాగా ఏదైనా కానీ? నా సేవకు బలమైన కారణాలే ఉన్నాయండి. ఎందుకంటే మొట్టమొదటిగా మా కుటుంబంలో మా తల్లిదండ్రుల యొక్క సంతానం, మేము ఆరుగురు పిల్లలము. ఆరుగురులో నాకు ముందు నలుగురు అక్కలు ఉన్నారు, తర్వాత ఒక చెల్లి. మమ్మ ఎంతో దేవుని సన్నిధిలో ప్రాధాయపడి అన్న ఏ రకంగా అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందో ఒక మగపిల్లని ఇస్తే ప్రభువా నీకు నేను అప్పచెప్తాను, నీ సేవకునిగా నేను తయారు చేస్తానని నా తల్లిగారు కూడా అటువంటి తీర్మానం తీసుకొని మరి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాకు ఈ లోకంలో ఒక చక్కటి జన్మను అనుగ్రహించాడు. అప్పటి నుంచి కూడా ఆమె ఒక ఉద్దేశం ఏంటంటే నా కొడుకు అదే నా కుమారుడు మరి ఒక చక్కటి సేవకుడిగా మారాలి అని ఆమె యొక్క ప్రార్థన ద్వారానే మరి నేను ముందుకు నడిపించడం జరిగింది. అలాగే సంఘ సేవా జీవితంలో నా తండ్రి గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన పడే ప్రతి భారాన్ని కూడా నేను కూడా ఆయా సందర్భాలు అనుభవించడం జరిగింది. మరి తండ్రి గారికి సహకారిగా నేను ఉండాలి, తండ్రి గారికి నేను చక్కటి మరి సహకారిగా ఉండి సేవా బాధ్యతలు అన్నింటిని కూడా నేను చక్కగా నిర్వర్తించాలి. మరి ప్రత్యేకంగా మరి మా సంఘంలో మరి నేను పాటలు పాడినా వర్షిప్ చేసినా మరి అప్పుడప్పుడు దేవుని యొక్క మాటలు చిన్న చిన్నగా బోధిస్తున్నా మా సంఘస్థులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు, వాటిని రిసీవ్ చేసుకునేవాళ్ళు. మొట్టమొదటిగా మా సంఘం నాకు చాలా ప్రాధాన్యత కలిగించింది. మరి ముఖ్యంగా ఇంకొక కారణం ఏమిటంటే ఒక దినాన్ని నేను పాట పాడి సండే చర్చిలో పాట పాడి మరి ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లి మరి తబిత ఇంకెప్పుడు పాటే పాడతావా, ఇంకేం చేయవా మందిరంలో, ఇంకంతేనా పాట వరకేనా నీ జీవితం అని నన్ను అడిగినప్పుడు నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాల. అప్పటి నుంచి నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఈ ప్రశ్నకు కనేటువంటి సమాధానం నేను చెప్పాలి అని. అప్పటి నుంచి నేను మరి దేవుని సన్నిధిలో మరి కన్నీరు గార్చి ప్రార్థన చేయడం ద్వారా ఒక దినాన దేవుడు అద్భుత రీతిలో మరి ఉపవాస కొడుకులో వర్తమానం చెప్పడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. తద్వారా వర్తమానం చెప్పిన తర్వాత మా తల్లి మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి కన్నీరు గార్చి మరి ఆమె దేవుని సన్నిధిలో ప్రాధాయపడింది. చాలా ఆనందించారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అటు రీతిగా మరి సేవలోనికి రావడం జరిగింది. మీరు సేవ చేయడానికి వ్యక్తిగతంగా ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఎవరు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? సేవ చేయడానికంటే ఫస్ట్లో నేను సండే స్కూల్ నడిపించేవాడిని, మరి తల్లిదండ్రులకు విధేయతమైనటువంటి జీవితాన్ని జీవించేవాడిని. 2008 మరి తండ్రి గారు కొంచెం సిక్ అవ్వటం జరిగింది. మరి నడుముకి అలాగే మెడకి 2 ఆపరేషన్లు జరగటం ద్వారా హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో దాదాపుగా 3 మంత్స్ మరి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో అనేక మంది దైవ సేవకుల్ని ఆహ్వానించాం, కానీ అంత కరెక్ట్గా ఎవరు కూడా మరి సంఘాన్ని నడిపించలేకపోయారు. ఆ సమయంలో మా ప్రియ మిత్రులు మరి కే ప్రసాద్ గారని మరి మా అన్నయ్య మరి ఆయన ఒకరోజు దేవుని యొక్క వాక్యం చెప్దామని అతన్ని ఆహ్వానించినప్పుడు మరి ఫోన్లో నాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది ప్రేమో, నేను రాలేను అని చెప్పారు. ఆ తర్వాత నేనే నడిపించేద్దాంలే ఈరోజు మరి ఆరాధన నేను నడిపించేద్దాము, నేనే చెప్పేద్దాం వాక్యం అని చెప్పి డిసైడ్ అయ్యాను. అలా డిసైడ్ అయ్యి ప్రార్థనలో కూర్చున్నాను, వాక్యం టయానికి అన్నయ్య వచ్చేసారు.
తర్వాత నేను అడిగా ఏంటన్నయ్యా గ్రూప్ టూ ఎగ్జామ్కి వెళ్ళాలన్నారు కదా మీరు మరలా వాక్యం చెప్పడానికి వెళ్ళవచ్చారంటే దానికంటే కూడా ఇదే నాకు గొప్ప అనిపించింది. అందుకే గ్రూప్ టూ ఎగ్జామ్కి వెళ్ళకుండా నేను ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చాను అని ఒక బలమైనటువంటి మాట నాకు చెప్పాడు. అందులో నేను చాలా మరి ప్రోత్సాహాన్ని పొందుకున్నాను. నేను కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. కనుక అన్నయ్య తన గ్రూప్ టూ ఎగ్జామ్ను కూడా వదిలిపెట్టుకొని మరి వాక్యం చెప్పడానికి ఇంత ఆశతో ఇక్కడికి వచ్చాడు. నేనెందుకు ఈ ఆశను కనపరచకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ దినం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అనేక రీతులుగా ప్రకటించాలని ఒక నిశ్చయత పెట్టుకొని మరి నేను ప్రయత్నం చేశాను. దేవుని సంఘంలోనే ఎటువంటి బైబిల్ ట్రైనింగ్ కానీ అక్కడ కూడా వెళ్లకుండా ఆ అనుభవంతోనే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా. మీరు సేవలోకి రాకముందు ఏం చేసేవారు? నేను సేవలోనికి రాకముందు మరి మెడికల్ ఫీల్డ్లో ఒక చిన్న ఉద్యోగం అంటే ఆఫీస్ బాయ్ లాగా మరి ఎంఆర్ఐ స్కాన్ సెంటర్లో నేను ఉద్యోగాన్ని చేశాను కొత్తపేటలో గుంటూరు పట్టణంలో. తర్వాత దేవుడు నన్ను ప్రేమించి రైల్వేలో మరి ఒక చిన్న ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక తండ్రి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మరి అధికారులు నాకు అనుగ్రహించి మరి రైల్వేలో పనిచేయటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మరి రైల్వేలో ఉద్యోగం చేస్తూ దేవుని యొక్క సేవను మరి చేయాలన్నటువంటి ఆశతో మరి సేవ చేస్తూ ఉన్నాను. కనుక గుంటూరు పట్టణంలో మరి అనేక మంది ఉద్యోగస్తులకు అలాగే తోటి వారికి సువార్తను ప్రకటిస్తూ మరి ఈ సేవా పరిచర్లు ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. మీ సేవా జీవితంలో ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నారా? సేవా జీవితంలో అంటే ఇప్పటికే ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉంటాం అనేక సందర్భాల్లో. సేవ అనగానే సావు లాంటిది, పై కనపడటానికి చాలా హుందాతనంగా కనపడుతుంది కానీ లోపల చాలా టెన్షన్స్ ఉంటాయి సేవ చేయాలంటే. ఆ టెన్షన్స్ అన్నిటినీ కూడా మనం ఎదుర్కొని ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు ఖచ్చితంగా అనేక మంది విశ్వాసులను దేవుని సన్నిధిలోకి నడిపించడానికి దేవుడు చక్కటి ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. ఒక రెండు విషయాలు ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మరి తండ్రి గారు సేవను ప్రారంభించినటువంటి మొదటి దినాల్లో 1990 సంఘాన్ని స్థాపించాము. ఆ తర్వాత 95 మరి అనేక మంది విశ్వాసులు మరి తిరుగుబాటు చేసి సంఘం నుంచి విడిపోవటం జరిగింది. కనుక అప్పటికే చాలామంది ఒక 200-300 విశ్వాసులు సంఘం అంతా కూడా నిండి ఉన్నారు. చాలా చక్కగా సేవ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే సేవ చక్కగా జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా అపవాది పనిచేయటం ప్రారంభమవుతుంది. కనుక ఆ సమయంలో చాలామంది విశ్వాసఘాతకులు మరి అనేక విధాలుగా తిరుగుబాటు చేసి మందిరంలో ఉన్నటువంటి సామాన్లన్నిటినీ కూడా మరి వైర్లు తర్వాత యాంప్లిఫైర్స్ మైక్ సెట్లు ఆరాధన ఇచ్చే పాత్రలు కంజర్లు డ్రమ్ములు చాపలు ఆ సంఘంలో మరి ఆ మందిరంలో ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మరి వారు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక శూన్యమైపోయింది అనమాట సంఘం, చీకటితో నింపబడింది. ఆ సమయంలో చాలా బాధ అనిపించింది. మరి చాలా కన్నీరు గార్చారు తండ్రి గారు తల్లి గారు ఎంతో వేదన పడ్డారు. మరి అప్పుడే మా సంఘానికి నడిపించబడుతున్నటువంటి మరి ఒక వ్యక్తి మరి మూర్తి గారు మరి ఇటీవల కాలంలోనే వారు నిద్రించారండి. మరి వారు అప్పటికప్పుడు మరి మందిరం చీకటితో ఉండటం మరి ఆయన ఇష్టపడక వెంటనే దానికి కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా వారు ఏదైతే వారు తీసుకొని వెళ్ళిపోయారో వాటన్నిటినీ కూడా ఆ రోజే మరి మందిరంలో నింపి నూతనమైనటువంటి మందిరముగా మరలా దాన్ని మరి సిద్ధపరచడానికి మరి దేవుడు ఆయన ద్వారాలు తెరిచారు. మరి అప్పటి నుంచి నేటి వరకు కూడా మరి విరివిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగే 2003 మరి గుంటూరు జిల్లా క్రైస్తవ సంఘ నాయకుల సమూహం అని పాస్టర్స్ సమూహాన్ని మరి గుంటూరు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. చాలామంది దైవ సేవకులు దాదాపుగా 1500 పాస్టర్స్ ఆ ఫెలోషిప్లో పాల్గొనేటువంటి వారు. అక్కడ కూడా కొంతమంది సేవకులు అధికార దాహం కోసం మరి అనేక విధాలుగా మరి పదవుల కోసం వారు ప్రయత్నాలు చేసి వస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వారు పాడు చేసేసి అనేక విధాలుగా దాన్ని చదరగొట్టి మరి దాన్ని భంగం కలిగించారు. దానికి ఏదేమైనప్పటికీ కూడా మరలా సమూహాన్ని తిరిగి ప్రారంభించాలని మరి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ప్రత్యేకించి తండ్రి గారు ఇప్పటికి కూడా ఆ ప్రయత్నాల్లో ఉండి అనేక మంది పాస్టర్స్ని మరి దేవుని సన్నిధిలోకి ఆహ్వానించి వారి కొరకు ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము గుంటూరులో రైల్వే స్టేషన్ ఏరియాలో ఉంటాం, మరి స్టేషన్కి దగ్గరలో ఉన్న క్వార్టర్స్లో మేము నివాసం చేస్తూ ఉన్నాం. అనేక మంది దైవ సేవకులు వస్తూ ఉంటారు, వారి యొక్క మరి బాధలు మాకు తెలియపరుచుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సంఘాల్లో ఇప్పటికీ కూడా మరి సహాయం లేనటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆదరించేవారు లేక, కానుకలు ఇచ్చేవారు లేక, సమృద్ధిగా దశంభాగాలు ఇచ్చేవారు లేక, అనేక విధాలుగా మరి సేవ చేయాలన్నటువంటి ఆశ ఉన్నప్పటికీ కూడా దానిని
మరి ఆ ఆశ తీర్చుకునేటువంటి అనుభవాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాంటి వారందరికీ కూడా కొంత చేయూతను అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరలా మరి సమూహాన్ని మేము ఏర్పాటు చేసి అనేక మంది పేద పాస్టర్లకు మరి సహకారులుగా ఉండాలని, అనేక మంది స్పాన్సర్స్ కూడా మరి ఆ సమూహానికి రావాలని మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని ప్రభువును అనుమానం చేస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో కొన్ని సంఘాల్లో విపరీత బోధలు వచ్చాయి, ఆశీర్వాదపు నూనె పేరు పెట్టి పిలవటం అలాంటివి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే బైబిల్లో కూడా మరి ఆశీర్వాదపు నూనె అని పేరు పెట్టి దేవుడు అనేక మంది ప్రజలను పిలిచాడు. అయితే పేరు పెట్టి పిలిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు నమ్మకంగా పనిచేశాడండి. ఒక డానియేలు కానీ, మోషే కానీ, ఎలీషా కానీ, ఏలియా కానీ పేరు పెట్టి పిలిచినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని కొరకు నిస్వార్థంగా పనిచేసి వారి యొక్క జీవితాన్ని బలపరుచుకున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా అనేక మంది దైవ సేవకులు అనేక బహిరంగ మీటింగ్స్లో పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. వారు ఆ మీటింగ్ వరకే వారు పేరు పెట్టి పిలుస్తున్నారు, వారికి ప్రార్థన చేస్తున్నారు, వారు వెళ్ళిపోతారు. తర్వాత వారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో మనం చూడలేనటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. వన్స్ ఒకసారి దేవుడు మనల్ని పిలిచినప్పుడు దానికి తగినటువంటి జీవితం జీవిస్తేనే నిజంగా అది దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచినట్టు. కానీ ఒకసారి దేవుడు పేరు పెట్టి పిలిచిన తర్వాత నువ్వు మరలా లోకంలోనికి వెళ్ళిపోయి నిష్టానుసారంగా తిరిగితే అది దేవుడు పేరు పెట్టి పిలిచినట్టు కాదు. అలాగే మరి ఈ నూనెలని, కర్చీపులని, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా మరి వస్తూ ఉన్నాయి. కాకపోతే మనం పదార్థాల మీద ఆ వస్తువుల మీద మనం విశ్వాసం ఉంచకుండా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను చేసే ప్రార్థన ద్వారా ఆయన అంగీకరించి నాకు ఒక విడుదల కలుగు చేస్తాడు అని ఎవరైతే మరి వారు విశ్వసించి ప్రార్థన చేస్తారో అలాంటి వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడండి. కనుక మనం వ్యక్తుల మీద, మనుషుల మీద, సేవకుల మీద, లేకపోతే ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే నాకు విడుదల కలుగుతుంది అనేటువంటి దాన్ని తీసివేసుకొని నా ప్రభు ఖచ్చితంగా నేను చేసే ప్రార్థన ద్వారా నాకు విడుదల కలుగజేస్తాడు అనేటువంటి ఉద్దేశంతో కనుక మనం విశ్వాసం ప్రార్థన చేస్తే తప్పకుండా దానికి తగినటువంటి జవాబుని దేవుడు అనుగ్రహిస్తాడు. ముందు ముందు కాలంలో క్రైస్తవ్యం దేని పరంగా అయినా కానీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటాయనుకుంటున్నారు? ముందు ముందు అనే కాదండి, నేటి కాలంలో కూడా క్రైస్తవులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాడు అనేక మంది కూడా యేసుక్రీస్తు వారు అసలు దేవుడే కాదు, ఆయన ఒక ప్రవక్త అని అనేక విధాలుగా మరి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అన్య మతస్థులు టీవీ ఛానల్స్ కూడా ఏర్పాటు చేసి అనేక మందిని తప్పుదోవలోనికి నడిపిస్తూ ఉన్నారు. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి ఆలోచన చేద్దామండి. మనకు వ్యతిరేకంగా ఎవరైతే అనేక విధాలుగా మరి క్రీస్తు విరోధులుగా బయలుదేరి దేవుని యొక్క నామాన్ని మరి అవమానపాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి బుద్ధి చెప్పే వారి రీతిలో మనం ప్రవర్తించాలి. స్వార్థపూరితమైనటువంటి మనస్సుతో మనం ఉండకుండా సేవకులంగా ఈ లోకంలో మనం సేవ చేస్తున్నాం కనుక మన సేవ అభివృద్ధి చెందాలి, మన విశ్వాసులు బలవంతులు అవ్వాలి, మనమే ఈ లోకంలో అభివృద్ధి చెందాలి అని మన సంఘాన్ని మనమే చూసుకోవటం కాదు, కానీ క్రీస్తు కొరకు వస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకతను కూడా మనము పారద్రోలేవారిలాగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఈ భారతదేశం అంతయు కూడా ప్రతి వ్యక్తిలోకి సువార్తను తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా మనం అందరం కూడా కలిసి పని చేద్దాం, మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం, అప్పుడు ఇటువంటి వ్యతిరేకతలు అన్ని కూడా పోయి స్వచ్ఛమైనటువంటి సేవ చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించడానికి ఇంకేమైనా నూతన ఉద్దేశాలు ఉన్నాయా? నా మటుకైతే మరి సువార్తను ప్రకటించడానికి నూతనమైనటువంటి కార్యాన్ని దేవుడు ఈ కీర్తన టీవీ ఛానల్ ద్వారా ఒకటి చేశారు. ఇంకా ఈ కీర్తన టీవీ ఛానల్ ద్వారా అనేక మందిని కూడా ప్రార్థనా పరులుగా మార్చడానికి నేను ప్రయాసపడుతున్నాను. లాంబరేటరీ టీమ్ అని ప్రత్యేకించి యవనస్తుల్ని దేవుని వైపు మళ్లించాలి, వారి బలాన్ని కేవలం దేవుని కొరకు మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగతంగా మరి అనేకమైనటువంటి లోకాశలతో నిండినటువంటి యవనస్తులందరినీ కూడా దేవుని వైపుకు మళ్లించాలన్నటువంటి ఉద్దేశంతో మరి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. లాంబరేట్ ప్రైట్ టీమ్ అని అనేక మంది యవనస్తులతో కలిసి మేము ప్రార్థనా బృందంగా ఏర్పాటు అయ్యి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అనేక సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక ప్రాంతాల్లో మరి బహిరంగ కూడికలు ఏర్పాటు చేసి సువార్తను ప్రకటించాలన్నటువంటి ఆ తలంపుతో ఉంటూ ఉన్నాం. ఇంకా సాధ్యమైనంత వరకు మరి సోషల్ మీడియాలో కానీ నెట్లో కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువగా ఈ భారతదేశం అంతా కూడా దేవుని గుర్చినటువంటి మాట వినబడాలి అని దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాం. కనుక తప్పకుండా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభువును అనుమానం చేస్తూ ఉన్నాను. కీర్తన టీవీ వీక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? కీర్తన టీవీ ప్రేక్షకులకు ఇది ఒక చక్కటి అవకాశం అండి. గడిచినటువంటి 6 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో చక్కటి పాటలు,
చక్కటి వర్తమానాలు, మరి మంచి క్వాలిటీతో, మంచి ఎడిటింగ్తో మరి కీర్తన టీవీ యాజమాన్యం వారు మీకు అందిస్తూ ఉన్నారు. కనుక వీటిని నిర్లక్ష్య పెట్టకుండా తప్పకుండా కీర్తన టీవీ కొరకు మీరు ముందుగా మరి మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా మీ ప్రార్థన చేయాలని ప్రభువును అని మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనం కలుగజేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా కీర్తన టీవీ చూస్తూ మరి మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సూచనలు కూడా తెలియపరచాలని మరి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇటు రీతిగా మరి కీర్తన టీవీ ఛానల్ నడిపించే వారిని బట్టి కూడా మరి మీ అనుదిన ప్రార్థనలో, ప్రత్యేకించి మీ సంఘాల్లో కూడా మరి అనేక మందికి తెలియపరిచి మరి ప్రార్థించాలని ప్రభువును మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అన్ని దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక మరి మన విశ్వాస జీవితాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా మరి ఏ యొక్క అబద్ధ ప్రవక్తకి మనము మరి అప్పచెప్పుకోకుండా మన ఆత్మను నమ్మకమైనటువంటి సేవకులకు నమ్మకంగా పరిచయం చేసే మరి సేవకులు మీరు ఎన్నుకొని మీ విశ్వాస జీవితాన్ని వారి ద్వారా చక్కటి ఆత్మీయతలోనికి నడిపించుకోవాలని మరి ముఖ్యంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. కనుక అటు రీతిగా దేవుని యొక్క దీవెనలు మీ అందరూ కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. విన్నారు కదా వ్యూయర్స్, పాస్టర్గా చెప్పిన మాటలు విని మనం కూడా మన జీవితాలని ప్రార్థనలో ఎదగటానికి ప్రయత్నిద్దాం. పాస్టర్ గారు, మా కొరకు, మా ఛానల్ కొరకు, అలాగే మా వ్యూయర్స్ కొరకు ప్రార్థన చేయరా? తప్పకుండా ప్రార్థన చేస్తామండి. కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన ఘనమైనటువంటి నామానికి లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో తండ్రి నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కీర్తన టీవీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రభువా మీరు దీవించండి. రానటువంటి దినాల్లో నాయన అత్యధికంగా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి దీవెనకరంగా దీనిని ప్రభువా మీరు అభివృద్ధి చేయమని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ప్రభువా కీర్తన టీవీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకునికి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా వారి జీవితాలను ప్రభువా మీరు నూతనపరచండి. ప్రతి రకమైనటువంటి వ్యాధుల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, సమస్యల నుంచి నాయన మీరు విడిపించి ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానాలతో ప్రభువా మీరు నింపండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా అతి చిన్నవారము, అతి సామాన్యుడు మమ్మల్ని కూడా అయ్యా ఈ టీవీ పరిచయంలో వాడుకుంటున్నందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రానటువంటి దినాల్లో ఇంకా బహుగా నాయనా ఈ కీర్తన టీవీ ఛానల్ ప్రభు ఆశ్రదింపబడి అనేక మందికి, లక్షలాది మందికి ప్రభు నాయన ప్రార్థనా సహకారాన్ని అందించేటువంటి ఛానల్గా ప్రభు మీరు ఈ లోకంలో స్థిరపరిచి దీని ద్వారా అనేక మంది కూడా మేలు పొందుకునేటట్లు మీరే సహాయం దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావం సమర్పిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.